Right. So chudandi previous year, according to section 3, previous year means the finance year immediately preceding the assessment year. So definition prakaram enti ante it dependent anamata independent ga cheppala em cheppadu assessment year ki mundundedi previous year annadu. Okay na? Okay, so ippudu assessment year ante edo chuddam dani pai nunchi chudandi. Assessment year means the period of 12 months commencing from the first day of April every year. And April 1st nunchi start chesi akkada nunchi 12 months period ni emani pilustanu assessment year ani pilustanu. Okay na? So daniki before year em avutundi previous year. Okay na? Right. So definition pakkana betteste income aithe ye year lo aithe earn chestaro. Okay na? Income ye year aithe earn chestaro aa year ni emani pilustadu ante ప్రీవియస్ ఇయర్ అని పిలుస్తాడు. నార్మల్ అకౌంటింగ్ టర్మ్స్ లో అయితే ఫినాన్షియల్ ఇయర్. ఓకేనా? ఫినాన్షియల్ ఇయర్ ఇస్ నథింగ్ బట్ ప్రీవియస్ ఇయర్ అనుకోండి. ఓకే, ఇన్కమ్ ఏ ఇయర్ అయితే అర్న్ చేస్తాడో ఆ ఇయర్ ఏమంటాడు? ప్రీవియస్ ఇయర్. రైట్. ఏ ఇయర్ అయితే ట్యాక్స్ కడతాడో, ఓకేనా, ఇన్ అదర్ వర్డ్స్ ఏ ఇయర్ అయితే ట్యాక్స్ ని అసెస్ చేస్తారో దాన్ని ఏమని పిలుస్తాడు అంటే అసెస్మెంట్ ఇయర్ అంటాడు. ఓకేనా? రైట్. ట్యాక్స్ దేని మీద కట్టమన్నాడు? ఫస్ట్ పాయింట్ చెప్పండి చూడండి, టోటల్ ఇన్కమ్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో లాస్ వస్తుంది కదా, నెట్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ కడతాము. ఓకేనా? నెట్ ప్రాఫిట్ ఎప్పుడు తెలుస్తుంది? ఇయర్ ఎండింగ్ లో తెలుస్తుంది. ఓకేనా? అప్పుడు ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది? ఆ ఇయర్ మొత్తంలో మీరు ఇన్కమ్ ఏదైతే అర్న్ చేశారో, ఓకేనా, ఆ ఇయర్ మొత్తం ఏమవుతుంది? ప్రీవియస్ ఇయర్. ఎప్పుడు ట్యాక్స్ కట్టాలి అంటే ప్రీవియస్ ఇయర్ లోనే ట్యాక్స్ కూడా కట్టేస్తాము. ఓకే, అది ఎప్పుడు అసెస్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇయర్, అంటే ఆ ఏప్రిల్ తర్వాత ఇయర్ ని అసెస్మెంట్ ఇయర్ అంటాడు. ఓకేనా? సింపుల్ గా ఇన్కమ్ మీకు ఎంత వచ్చిందో మనమే అసెస్ చేసుకొని, ఓకేనా, దిస్ ఈస్ మై ఇన్కమ్ అని మనమే అసెస్ చేసుకొని మనమే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిటర్న్ సబ్మిట్ చేసి మనమే దాని మీద ట్యాక్స్ కట్టాలి. అర్థమవుతుందా? దిస్ ఈస్ కాల్డ్ ఎ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఏం క్వశ్చన్ చేయడు, నీ ఇన్కమ్ కరెక్టా రాంగా అని వాడేం గెస్ చేయడు. ఓకేనా? వాడు క్యాల్కులేట్ చేయడు. వాడు ఏం చేస్తాడు అంటే వాట్ ఎవర్ యూ అసెస్, ఓకేనా, నువ్వు ఎంతైతే రిపోర్ట్ చేసావో అదే ట్రూ అండ్ ఫేర్గా యాక్సెప్ట్ చేసేస్తాడు. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ పేరేంటి? సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. ఓకే, సో కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్లో ఎంతైతే ఇన్కమ్ అర్న్ చేస్తారో ఆ ఇయర్లోనే ట్యాక్స్ కట్టేస్తారు. దాన్ని అసెస్ చేసేది ఎప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్. ఓకేనా? ఒకసారి మళ్ళీ డెఫినేషన్ రండి. ప్రీవియస్ ఇయర్ ఏంటి? ప్రీవియస్ ఇయర్ డెఫినేషన్ ఫస్ట్ సెక్షన్ ఏంటి? సెక్షన్ త్రీ ప్రకారం చూడండి, ప్రీవియస్ ఇయర్ మీన్స్ ది ఫినాన్షియల్ ఇయర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ది అసెస్మెంట్ ఇయర్. రైట్. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంది? స్టార్టింగ్ ఫ్రమ్ ది ఏప్రిల్ ఫస్ట్ 12 మంత్స్. ఓకేనా? ఏప్రిల్ ఫస్ట్ నుంచి 12 మంత్స్ ఇస్ కాల్డ్ అసెస్మెంట్ ఇయర్. దానికి బిఫోర్ ఇయర్ ఉండేది ప్రీవియస్ ఇయర్. ఓకేనా? రైట్. దాంట్లో ప్రీవియస్ ఇయర్ సెకండ్ పాయింట్ చూడండి, income tax is payable on the income earned during the previous year and is assessed in the immediately succeeding financial year, which is called as assessment year. Clear ah ikkada? Okay na? Income earn chese year peru enti? Previous year. Income assess chese year peru enti? Assessment year. Okay na? Manaku exam lo relevant previous year enti ante 2017-18. Say for example, ee previous year lo meeru 10 lakh rupees income earn chesthe ట్యాక్స్ ఎప్పుడు కడతారు? ప్రీవియస్ ఇయర్ ఇట్సెల్ఫ్ ట్యాక్స్ ఆ సంవత్సరమే కట్టాలి. ఏదర్ బై వే ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి అనేది, ఆర్ బై వే ఆఫ్ టీడీఎస్. అదే ఇయర్లో ట్యాక్స్ కట్టేస్తారు ప్రీవియస్ ఇయర్లో. రిటర్న్ ఎప్పుడు వేస్తారు? విచ్ ఈస్ నథింగ్ బట్ అసెస్మెంట్. అసెస్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్, విచ్ ఈస్ కాల్డ్ యాస్ అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ ఏంటి దీనికి? 2018-19. క్లియరా? ప్రీవియస్ ఇయర్ సెక్షన్ ఏంటి? సెక్షన్ త్రీ. అసెస్మెంట్ ఇయర్ సెక్షన్ ఉందా? ఉంది. సెక్షన్ టూ ఆఫ్, రైట్, సెక్షన్ టూ సబ్ సెక్షన్ 31. పర్సన్ ఇన్క్లూడ్స్ ఫస్ట్ వన్ ఏంటి? అన్ ఇండివిజువల్. సెకండ్ వన్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, కంపెనీ, డొమెస్టిక్ కంపెనీ కావచ్చు, ఫారిన్ కంపెనీ కావచ్చు. నెక్స్ట్ వన్ ఫర్మ్, విచ్ మీన్స్ పార్ట్నర్షిప్ ఫర్మ్. నెక్స్ట్ వన్ ఏఓపి, బిఓఐ, whether incorporated or not. Difference ఏంటి AOI కి BOI కి? AOP కి BOI కి? బాడీ ఆఫ్ ఇండివిజువల్ లో మెంబర్స్ ఎవరై ఉండాలి? ఓన్లీ ఇండివిజువల్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా? ఒక ఫర్ము, కంపెనీ వాళ్ళెవరు ఉండకూడదు. వాళ్ళ దాంట్లో మెంబర్స్ అందరు ఎవరై ఉండాలి?
only individuals. Whereas AOP koste, evaranna undochu. A company can be a member, a firm can be a member, inkoka AOP kuda member avochu. Okay na, whether incorporated or not, ante registration avasaram ledu. మన నలుగురు మాట్లాడి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాము అనుకుంటే మనం ఏమైపోతాము, బాడీ ఆఫ్ ఇండివిజువల్. ఓకేనా, మన ముగ్గురం కలిసి ఒక కంపెనీని మెంబర్గా వేసుకొని కంపెనీ కూడా క్యాపిటల్ తీసుకొని వచ్చి మనం బిజినెస్ చేస్తాం అనుకుంటే అదేమైపోతుంది, ఏఓపి అవుతుంది. ఇన్కార్పొరేషన్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ ఈస్ నాట్ నెసెసరీ, ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ మీన్స్ మున్సిపాలిటీస్, ఓకేనా, ఎక్సెట్రా, పంచాయత్స్, కంటోన్మెంట్ బోర్డ్స్, ఇవన్నీ వస్తాయన్నమాట. రైట్, నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఏంటి, ఎవ్రీ ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్. అంటే ఏంటి, ఆ పై చెప్పిన సిక్స్ కేటగిరీస్లో కవర్ కానివన్నీ ఈ సెవెంత్ కేటగిరీలో కవర్ అయిపోతుంది, అంతేనా? రైట్, సో మళ్ళీ చెప్పండి, సెక్షన్ ఏంటి ఫస్ట్? సెక్షన్ 2 ఆఫ్ సబ్ సెక్షన్ 31. ఫస్ట్ వన్ ఇండివిజువల్స్. ఇండివిజువల్స్ అంటే ఇంక్లూడ్స్ మేల్, ఫీమేల్, మైనర్స్, మేజర్స్, ఎవ్రీథింగ్, ఓకేనా? అందరు న్యాచురల్ పర్సన్స్ అందరు ఇండివిజువల్స్లో కవర్ అయిపోతారు. సెకండ్ వన్ ఏంటి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఓకేనా, హెచ్యుఎఫ్ అంటాడు. ఓకే, ఇండియాలో ఇంకా స్టిల్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక మీకు ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్లో వచ్చిండొచ్చు, ఒకసారి చెప్తాను చూడండి. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఎనీ మేల్ పర్సన్ వాళ్ళని ఏమని పిలుస్తారు, కర్త అని పిలుస్తారు. మిగతా పర్సన్స్ అందరినీ కో పర్సన్స్ అని పిలుస్తారు, ఓకేనా? సో ఇక్కడ కర్త ఏం చేస్తాడంటే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఫ్యామిలీ కర్త బిజినెస్ చేస్తారు. మామూలుగా ఏంటంటే అందరూ కలిసి కూడా బిజినెస్ చేయొచ్చు, బట్ కర్త బిజినెస్ చేస్తూ ఉంటాడు. మనకు అన్నిటికీ ఎవరు అంటే కర్తనే ఇన్కమ్ ట్యాక్స్లో తీసుకుంటారనమాట మెయిన్ పర్సన్గా, ఓకేనా? దట్ ఈస్ హెచ్యుఎఫ్. నెక్స్ట్ వన్ చూడండి, కంపెనీ, డొమెస్టిక్ కావచ్చు, ఫారిన్ కంపెనీ కావచ్చు. నెక్స్ట్ ఫర్మ్, పార్ట్నర్షిప్ ఫర్మ్. నెక్స్ట్ ఏఓపి, బిఓఐ. నెక్స్ట్ లోకల్ అథారిటీ. దాని తర్వాత ఎవ్రీ ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్, ఓకేనా? సెక్షన్ ఏంటిది, 231. అసెస్మెంట్ ఈ సెక్షన్ ఏంటి, 29, ఓకేనా? ఇది సెక్షన్ బ్రేకప్. సో ఫస్ట్ వచ్చేది సెక్షన్, తర్వాతది సబ్ సెక్షన్, తర్వాతది క్లాస్, తర్వాతది సబ్ క్లాస్. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లా చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ లాలో ఏమేమి ఉన్నాయి అంటే, ఫస్ట్ వన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. దీని ఏం చేస్తారంటే, ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో కొన్ని చేంజెస్ చేస్తారు. మీరు చూసుంటారు కదా, బడ్జెట్లో చేంజెస్ చేస్తూ ఉంటారు. ఓకే, దాన్ని ఏమని పిలుస్తారంటే యాన్యువల్ ఫినాన్స్ యాక్ట్, ఓకేనా? ఎవ్రీ ఇయర్ ఒక బడ్జెట్లో ఏదో ఒకటి వాళ్ళు అమెండ్ చేస్తారు, అది దాన్ని రీప్లేస్ చేస్తుంది. 1961లో వాళ్ళు ఏ సెక్షన్ అయితే అమెండ్ చేస్తారో ఆ సెక్షన్ రీప్లేస్ చేస్తూ వస్తుంది. ముందర వచ్చి యాన్యువల్ ఫినాన్స్ యాక్ట్, అది ఫినాన్స్ బిల్ అని కూడా పిలవచ్చు. థర్డ్ వన్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962. ఆ తర్వాత సర్క్యులర్స్, నోటిఫికేషన్స్ ఇష్యూడ్ బై సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్. లాస్ట్ వన్ లీగల్ డెసిషన్స్, సో కోర్టులో జడ్జ్మెంట్స్. ఓకే, సో మనకు ఫండమెంటల్గా మనకు ఫస్ట్ రెఫరెన్స్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ ఫినాన్స్ యాక్ట్. ఒకవేళ దాన్ని ఏమైనా చేంజ్ చేస్తుంటే, ఫస్ట్లో 50,000 ఉండే బేసిక్ ఎగ్జెంప్షన్, ఇప్పుడు ఎంత ఉంది, 250,000 వరకు వచ్చింది. ఎలా వచ్చింది అంటే, ఫినాన్స్ యాక్ట్ ఈచ్ ఇయర్ దాన్ని రీప్లేస్ చేస్తూ రీప్లేస్ చేస్తూ రీప్లేస్ చేస్తూ వస్తుంది, ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, కొన్నిసార్లు ఇన్కమ్ ట్యాక్స్ అట్లా క్లియర్గా ఉండదు. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మంత్, మంత్ అంటే ఏమని తీసుకోవాలి నేను? సో ఇలా యాక్ట్లో జస్ట్ ఒక పదం పెట్టి వదిలేస్తాడు. సో దీనికి ఏం చేస్తాడంటే, అడిషనల్ క్లియరెన్స్ ఎక్కడ ఇస్తాడు అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లో ఇస్తాడు, ఓకేనా? అక్కడ కూడా క్లియర్గా లేదనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కూడా ఒక్కోసారి మిస్ అయిపోయి ఉంటుంది, అప్పుడు ఏం చేసుకోవాలి, నోటిఫికేషన్స్ లేదా సర్క్యులర్స్ సిబిడిటి ఇస్తుంది అన్నమాట. అక్కడ కూడా క్లియర్గా లేదు, అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏంటంటే లీగల్, ఒకవేళ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఏదన్నా వస్తే ఈ సర్క్యులర్స్ని అన్నిటిని రీప్లేస్ చేస్తూ దాన్ని ఫాలో అవ్వాలి, ఓకేనా? అది హైడాలిటీ, అర్థమైంది కదా? సో ఫస్ట్ కమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, నెక్స్ట్ ఫినాన్స్ బిల్ కావచ్చు, యాక్ట్ కావచ్చు, నెక్స్ట్ రూల్స్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, దాని తర్వాత సర్క్యులర్స్, నోటిఫికేషన్స్, దాని తర్వాత లీగల్ డెసిషన్స్, ఓకేనా? రైట్ మా, నెక్స్ట్
ఏం చెప్పాను ఇందాక? ఇన్కమ్ ఏ ఇయర్ అయితే ఎర్న్ చేస్తారో దాన్ని ఏమంటారు? ప్రీవియస్ ఇయర్ అంటారు. ఓకేనా? ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తారు? కాదు కాదు కాదు, ట్యాక్స్ కూడా ప్రీవియస్ ఇయర్లోనే పే చేసేయాలి. ఓకేనా? అసెస్మెంట్ ఇయర్లో కూడా పే చేయొచ్చు, కాకపోతే ఇంట్రెస్ట్ పెనాల్టీ వేసి కట్టమంటాడు. జనరల్గా అయితే ఎక్కడ కట్టాలి? ప్రీవియస్ ఇయర్లోనే కట్టేయాలి. రైట్? అసెస్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? అసెస్మెంట్ ఇయర్ జరుగుతుంది. ఓకేనా? దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఈ రూల్కి. ఓకేనా? అదే చూడండి, కేసెస్ వేర్ ఇన్కమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఈస్ అసెస్డ్ ఇన్ ది సేమ్ ఇయర్ ఇట్సెల్ఫ్. సో ఈ ఫోర్ కేసెస్లో, ఫోర్ ఆర్ ఫైవ్ కేసెస్ ఉన్నాయి కదా, ఈ ఫైవ్ కేసెస్లో ఏంటి అంటే ఇన్కమ్ విల్ బి అసెస్డ్ ఇన్ ది ప్రీవియస్ ఇయర్ ఇట్సెల్ఫ్. ఓకేనా? వీళ్ళకి ప్రీవియస్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు అసెస్మెంట్ ఇయర్, రెండు అదే ఇయర్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అది చూడండి. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ ఏ నాన్ రెసిడెంట్. వీడు పెద్ద పడవ వేసుకొని వేరే ఊరు నుంచి వస్తాడు. ఓకేనా? ప్రోడక్ట్స్ ఉండొచ్చు, ప్యాసింజర్స్ ఉంటారు, గూడ్స్ ఏదో దించుతాడు, అన్నీ ఉండొచ్చు. ఇక్కడ నుంచి కూడా కొంత ఎక్కించుకుంటాడు. ఒక్కసారి వెళ్ళాడంటే ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఇయర్ రావచ్చు, మధ్యలో ఏడన్నా ఆపేయచ్చు, వాడి ఇష్టం ఎప్పుడన్నా రావచ్చు అనమాట. ఎట్లా? నాకు ట్యాక్స్ ఎట్ట కట్టేది? ఈ ఇయర్ మీరు వదిలేసాను అనుకో, హీస్ ఏ నాన్ రెసిడెంట్. రెసిడెంట్ అయితే పర్వాలేదు, మీకు డెఫినేషన్ చెప్పాలా, రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ కాసేపు చెప్తా. ఓకేనా? సో వీని ఎలా ట్యాక్స్ మనం పే చేయించాలి? ఓకేనా? మళ్ళీ మళ్ళీ దొరకడు. సో కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది అంటే, ఒకసారి వీడు ఇండియన్ పోర్ట్లోకి వచ్చేస్తే, ఓకేనా, ఇండియన్ పోర్ట్లోకి ఎప్పుడైతే వచ్చేసాడో బయటికి పంపిరు మనోళ్ళు. బయటికి ఏం చేస్తారు అంటే, బయటికి పంపించాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వాడు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒకటి ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా? అక్కడికక్కడే ట్యాక్స్ దే విల్ పే. అర్థమైందా? ట్యాక్స్ అక్కడికక్కడే పే చేసేసి అసెస్మెంట్ కూడా కంప్లీట్ చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక క్లియరెన్స్ ఇస్తారు, అప్పుడు మాత్రమే బయటికి పోవచ్చు. అర్థమైందా? వీళ్ళకి ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, 7.5% గుర్తుపెట్టుకోండి రఫ్గా, తర్వాత వస్తుంది. 7.5% ఆఫ్ ఆల్ ప్యాసింజర్స్, లైవ్ స్టాకు, ఇంకేదైనా గూడ్స్ ఏదైనా తీసుకుంటే ఆ రెవెన్యూలో 7.5% డైరెక్ట్గా దట్ విల్ బికమ్ ఇన్కమ్. దాని మీద ట్యాక్స్ కట్టేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, రైట్. సెకండ్ వన్ చూడండి, అసెస్మెంట్ ఆఫ్ పర్సన్స్ లీవింగ్ ఇండియా ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా? మీరు చాలామంది చూసుంటారు ఈ మధ్య, మీ ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు, చాలామంది యుఎస్లోకి వెళ్ళి అక్కడే ఎంఎస్ఎన్ చదువుకొని అక్కడే ఉండిపోయి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇండియాకి? సో కష్టం కదా, ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాడు అంటే, వీళ్ళకు కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి రారు అని తెలిసినప్పుడు వెళ్ళిపోయేటప్పుడే ఆ ఇయర్లో ఏదైనా ఇన్కమ్స్ ఉంటే అప్పుడే ట్యాక్స్ కట్టేసి తర్వాత వెళ్ళండి అని చెప్తాడు. ఓకేనా? ఇది కూడా సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, అసెస్మెంట్ ఆఫ్ ఏఓపీస్ ఆర్ బీఓఎస్ ఆర్ ఏజేపీస్ ఫార్మ్డ్ ఫర్ ఏ పర్టిక్యులర్ ఈవెంట్ ఆర్ పర్పస్. ఓకేనా? సో లోకల్లో ఓ పెద్ద, చిత్తూరులో ఓ పెద్ద ఫంక్షన్ చేయాలనుకున్నారు. ఓకేనా? ఒక పొలిటికల్ పార్టీ ఏదో ఫంక్షన్ చేయాలనుకున్నారు, ఏదో ఒక ఆర్గనైజేషన్కి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, దీనికోసం అని చెప్పి ఒక జస్ట్ ఒక ఏఓపీలో ఒక బీఓఐ సెటప్ చేసుకుంటారు. ఫండ్స్ అంతా దానికి తీసుకెళ్ళి ఎక్స్పెన్స్ అంతా దాని నుంచి పెడతారు, అయిపోయినాక షట్ డౌన్ చేసేస్తారు. సో ఇలా ఏదన్నా ఫర్ ది టెంపరీ పర్పస్ కోసం ఏదన్నా ఏఓపీ కానీ బీఓఐ కానీ సెటప్ చేస్తే దానికి కూడా ఏమైపోతుంది? ప్రీవియస్ ఇయర్ విల్ బికమ్ అసెస్మెంట్ ఇయర్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి, అసెస్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ లైక్లీ టు ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ టు అవాయిడ్ ట్యాక్స్. ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ కేసు అసెస్సింగ్ ఆఫీసర్ కనుక డౌట్ వస్తే, వీడు ఈ అసెట్ని ట్యాక్స్ అవాయిడ్ చేయడానికే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అని ఏదైనా డౌట్ వస్తే అప్పుడు కూడా అదే ఇయర్ అసెస్మెంట్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, డిస్కంటిన్యూడ్ బిజినెస్. బిజినెస్ షట్ డౌన్ చేసేసారు. ఓకేనా? ఆ బిజినెస్ వాటికి కూడా ఏం చేస్తాడు? అదే ఇయర్లో అసెస్మెంట్ కంప్లీట్ చేసేస్తాడు. ఓకేనా? మిగిలింది ఏంది? టోటల్ ఇన్కమ్. ఓకేనా? టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, ఇది యాక్చువల్గా అన్ని చాప్టర్స్ అయ్యాక క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చెప్తాను చూడండి, ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ అనే వర్డ్ని వాడు ఫైవ్ హెడ్స్గా క్లాసిఫై చేసుకుంటాడు. ఓకేనా? ఫర్ బెటర్ కంట్రోలింగ్, బెటర్ ప్రొవిజన్స్, బెటర్ ఎగ్జెంప్షన్స్ కోసం ఫైవ్ హెడ్స్లో ఈచ్ ఇన్కమ్ విల్ ఫాల్ ఈదర్ అండర్ ఫైవ్ హెడ్ అనమాట. ఫస్ట్ వన్ ఈస్ ఇన్కమ్ అండర్ ది హెడ్ సాలరీస్, సెకండ్ హెడ్ ఇన్కమ్ అండర్ ది హెడ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ హెడ్ ఇన్కమ్ అండర్ ది హెడ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ లేదా పీజీబీపీ. నెక్స్ట్ ఇన్కమ్ అండర్ ది హెడ్ క్యాపిటల్ గెయిన్స్. లాస్ట్ వన్ అదర్ సోర్సెస్. ఈ ఫోర్ హెడ్స్లో ఏదైనా పడకపోతే దీన్ని అదర్ సోర్సెస్లో వేసుకుంటాడు. మనం డీటెయిల్డ్గా మళ్ళీ చూస్తాం ఒక్కొక్క చాప్టర్. మనకు ఈచ్ హెడ్ ఒక చాప్టర్. ఓకేనా? జస్ట్ ఈరోజు టోటల్ ఇన్కమ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఇవి చెప్తున్నా.
ఓకేనా? రైట్. ఇప్పుడు సాలరీ అమౌంట్ మొత్తం కంప్యూట్ చేసి రాసుకుంటాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ 10,000, హౌస్ ప్రాపర్టీ 20,000, ఇది కూడా 10 అనుకోండి, ఇది ఇంకో 10, ఇది ఇంకో 10 మొత్తం. ఓకేనా? టోటల్గా ఒక 1,00,000 రూపీస్ అనుకుందాం. దీని ఏమని పిలుస్తాడు అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఓకేనా? ఈ 5 హెడ్స్లో ఇండిపెండెంట్గా కంప్యూట్ చేసి అన్నిటినీ అగ్రిగేట్ చేశాక వచ్చిన దాన్ని ఏమని పిలుస్తాడు? గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఓకేనా? దీని నుంచి ఏం చేస్తారు అంటే మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80C to 80U. ఓకేనా? ఇనుంటారు మీరు ఎల్ఐసి ప్రీమియమ్స్. ఓకేనా? నో ప్రాబ్లం, వెనక్కిపోయినా పర్లా. ఓకేనా? దీని ఏం చేస్తారంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి 80C to 80U, దీన్నే చాప్టర్ 6A డిడక్షన్స్ అని కూడా అంటారు. ఓకే, దీన్ని లెస్ చేయాలి. రైట్, లెస్ చేసేసా. నెక్స్ట్ రిజల్టింగ్ ఫిగర్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90,000. ఈ 90,000 ఏమని పిలుస్తారు అంటే నెట్ ఇన్కమ్ ఆర్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఆర్ టోటల్ ఇన్కమ్. అర్థమైందా? యాక్చువల్గా దీని టోటల్ ఇన్కమ్ అని పిలవకూడదు, కరెక్ట్ వర్డ్ ఏంది అంటే నెట్ ఇన్కమ్ అని పిలిచుండాల్సింది. ఎందుకంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి డిడక్షన్స్ తీసేశాక వచ్చే ఫిగర్ కాబట్టి నెట్ ఇన్కమ్ అప్రోప్రియేట్ టర్మ్. కానీ ఏమని పిలుస్తాడు వీడు? టోటల్ ఇన్కమ్ అంటాడు. ఓకేనా? సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, నెట్ ఇన్కమ్ అంటే అర్థమైంది కదా, నెట్ ఇన్కమ్ అన్నా పిలవచ్చు, ట్యాక్సబుల్ ఇన్కమ్ అన్నా పిలవచ్చు, నెక్స్ట్ ఏమని పిలవచ్చు? టోటల్ ఇన్కమ్ అన్నా పిలవచ్చు. మూడు ఇదే. మంత్స్ అంటే ఏంటి అంటే బ్రిటిష్ క్యాలెండర్ మంత్ తీసుకోండి, ఐ మీన్ ఇంగ్లీష్ క్యాలెండర్ మంత్నే అడాప్ట్ చేసుకోండి అని క్లియర్గా రాశారు. కాబట్టి ఏం చేసుకుంటారు, ఈవెన్ 28 డేస్ మంతే, 29 డేస్ మంతే, 31 డేస్ కూడా మంతే. ఓకేనా? డేస్లో క్యాలిక్యులేట్ చేయకూడదు. అర్థమైందా? సో లాస్ట్ క్లాస్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశా ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది. ఒకటి స్లాబ్ రేటు, ఇంకొకటి ఫ్లాట్ రేటు. ఫ్లాట్ రేట్ మీన్స్ ఏంటి అంటే వచ్చిన అమౌంట్ మొత్తాన్ని ఏం చేస్తాడు, ఫ్లాట్గా ఒక పర్సంటేజ్. సే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్, ఓకేనా, 30% అనుకుంటే వాళ్ళకి 1 crore ఇన్కమ్ అనుకోండి, ఎంత చేస్తాడు డైరెక్ట్గా 1 crore into 30%, సో 30 lakhs విల్ బి ది ట్యాక్స్. దీన్ని ఏమని పిలుస్తారు? ఫ్లాట్ రేట్. రెండోది ఏంటి? స్లాబ్ రేట్. ఓకేనా? మన టెలిఫోన్ బిల్ లాగా, ఎలక్ట్రిసిటీ బిల్ లాగా పడుతుంది. ఇన్ని యూనిట్స్ వరకు, 50 యూనిట్స్ వరకు ఏమీ లేదు, 50 యూనిట్స్ దాటితే ఒక స్లాబ్. ఎప్పుడు చూడదా బిల్లు? బిల్లు ఇలాగే పడుతుంది, బ్యాక్ తిప్పారంటే రాస్తాడు. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ బిల్ వెనక్కి తిప్పారంటే అందులో స్లాబ్ రాస్తుంటాడు. అప్ టు 50 యూనిట్స్ 0 మినిమం పడుతుంది, మినిమం 50 రూపీస్ ఏదో ఉంటుంది, అది ఒకటి ఉంటుంది. మోర్ దాన్ 50 యూనిట్స్ అయితే 1 rupee పర్ యూనిట్, 100 దాటితే 2 rupees, 200 దాటితే 4 rupees, ఇలా స్లాబ్ రేట్స్ ఉంటాయి. అలాగే స్లాబ్ రేట్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా? రైట్. మనకుండే దాంట్లో ఎవరెవరికి స్లాబ్ రేట్, ఎవరెవరికి ఫ్లాట్ రేట్ చెప్పండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఇండివిజువల్స్, వెరీ గుడ్, స్లాబ్ రేట్. నెక్స్ట్ సెకండ్ వన్ హెచ్యుఎఫ్, స్లాబ్, స్లాబ్ రేటే. నెక్స్ట్ కంపెనీ ఫ్లాట్ రేట్. ఓకేనా? ఫ్లాట్గా పడిపోతుంది కంపెనీకి మాత్రం. నెక్స్ట్ ఫర్మ్, పార్ట్నర్షిప్ ఫర్మ్, ఫ్లాట్ రేట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏఓపి, బిఓఐ, స్లాబ్ రేట్, వెరీ గుడ్. నెక్స్ట్ లోకల్ అథారిటీ, మీకు తెలియదు ఇది ఫ్లాట్ రేట్. ఓకేనా? 30% లెక్కన మున్సిపాలిటీకి ఆ చెత్త తిందాన్ని మీరు ఇస్తారు కదా డబ్బులు, అదంతా 30% ట్యాక్స్ కట్టాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎవ్రీ ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్, స్లాబ్ రేట్. ఇండివిజువల్స్కి ఫ్లాట్ రేటా స్లాబ్ రేటా? స్లాబ్ రేట్. రైట్. ఈ స్లాబ్ రేట్ని 3 slabs డివైడ్ చేశాడు. ఓకేనా? 3 tables అనుకోండి. బిలో 60 ఇయర్స్, 60 to 80 ఇయర్స్, అబవ్ 80 ఇయర్స్. ఓకేనా? డిపెండింగ్ అపాన్ ఏజ్ ఆఫ్ ది పర్సన్. నెట్ ఇన్కమ్ అంటే ఏంది? గ్రాస్ టోటల్ ఇన్కమా, నెట్ ఇన్కమా? ఆఫ్టర్ 80Cనా, బిఫోర్ 80Cనా? ఆఫ్టర్ 80C. సో 5 హెడ్స్లో యాడ్ చేసిన దానిలో నుంచి 80C to 80U తీసేస్తే వచ్చింది నెట్ ఇన్కమ్. సో దాన్ని చూస్తున్నాడు. ఓకేనా? అది ఫస్ట్ స్లాబ్ ఏంటమ్మా? అప్ టు 2,50,000 నిల్లు. సో ట్యాక్స్ ఏం పడదు. సో లెస్ దాన్ 2,50,000 నెట్ ఇన్కమ్ ఉంటే ఎవరన్నా వాళ్ళు ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్స్ అయితే లెస్ దాన్ 60 ఇయర్స్ అయితే. ఓకేనా? సెకండ్ స్లాబ్ చూడండి. సో 2,50,000 to
5 lakh rupees. ఎంత మా స్లాబ్? 5% లెక్కన ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ 5 lakhs to 10 lakhs ఎంత? 20%. ఓకేనా, 20% లో ట్యాక్స్ కట్టాలి. అబౌవ్ 10 lakhs 30% లో ట్యాక్స్ పే చేయాలి. ప్రాబ్లం సైలెంట్గా ఉంది, ఏజ్ ఏం చెప్పలేదు అంటే ఏమనర్థం చేసుకుంటారు? లెస్ దాన్ 60 అన్నా, 60 to 80 అన్నా, అబౌ 80 అన్నా, లెస్ దాన్ 60 అనే అజూమ్ చేసుకోవాలి. ఓకేనా, వాడి ఏజ్ ఏమీ మాట్లాడకపోతే డిఫాల్ట్ అజంప్షన్ ఈస్ లెస్ దాన్ 60 ఇయర్స్. ఓకేనా, రెసిడెంటా నాన్ రెసిడెంటా అని కూడా మాట్లాడకపోతే అప్పుడు కూడా డిఫాల్ట్ అజంప్షన్ ఈస్ రెసిడెంట్. ఓకేనా, రైట్. ఇప్పటి వరకు నాన్ రెసిడెంట్ రెసిడెంట్ మారుతున్నా కదా. నాన్ రెసిడెంట్ అంటే ఏంటి అంటే, ఏ పర్సన్ హూ ఈస్ నాట్ ఇన్ ఇండియా ఫర్ మోర్ దాన్ 182 డేస్. ఓకేనా, అంటే 182 డేస్ కన్నా ఒక ప్రీవియస్ ఇయర్లో ఎవడన్నా ఇండియాలో ఉంటే వాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. అలా ల్యాండ్ అలా లేకపోతే వాడి నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. ఓకేనా, డీటెయిల్గా నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. జస్ట్ నాన్ రెసిడెంట్ అని వర్డ్ వచ్చింది కాబట్టి డిస్కస్ చేసాం. ఓకే, రైట్. సో ఈ స్లాబ్ ఎవరికి అప్లై అవుతుంది అంటే, ఇండివిజువల్ లెస్ దాన్ 60 ఇయర్స్ హూ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. రెసిడెంట్స్కి మాత్రమే ఈ స్లాబ్, నాన్ రెసిడెంట్స్కి వేరే స్లాబ్ అప్లై అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇండివిజువల్ లెస్ దాన్ 60 ఇయర్స్ హ్యావింగ్ అన్ ఇన్కమ్ ఆఫ్ 7 lakh rupees అనుకుందాం. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో మన స్లాబ్ ఏంటి? ఫస్ట్ 250 to 5 lakhs, 5 lakhs to 10 lakhs, అబౌవ్ 10 lakhs. ఓకేనా, దీన్ని కూడా అలా స్ప్లిట్ చేసుకుందాం. 7 lakhs ని ఫస్ట్ 250 ఇక్కడ రాసుకుందాం, నెక్స్ట్ ఇంకొక 250. సో ఇక్కడతో 5 lakhs అయిందా, బ్యాలెన్స్ 2 lakhs. ఓకేనా, ఇది 2 lakhs అంతే. ఈ స్లాబ్లో ఏమీ లేదు. దీని రేట్ ఎంతమ్మా? ఫస్ట్ స్లాబ్లో 0, నెక్స్ట్ స్లాబ్లో 5%, నెక్స్ట్ స్లాబ్కి 20, ఆ తర్వాత 30%. క్యాలిక్యులేట్ చేయండి, ఇక్కడ 0 పడుతుంది. ఈ 2 lakh 50 మీద ఎంత ట్యాక్స్? 5%. ఎంత వస్తుంది? 12,500. నెక్స్ట్ ఈ 2 lakhs మీద 40,000. ఓకేనా, టోటల్ ఎంత? అంతే, ఈ స్లాబ్ ఏమీ లేదు. ఏంటమ్మా? 52,500. ఓకేనా, ఇదే ఫైనల్ ట్యాక్స్ కాదు, దీనికి ఇంకో 2 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. 2 ఉన్నాయన్నమాట. ఒకటి ఎడ్యుకేషన్ సెస్, విన్నారు కదా సర్వశిక్ష అభియాన్. ఓకేనా, యూనివర్సల్ ఎడ్యుకేషన్ స్కీమ్, ఇలా స్కీమ్స్ ఉన్నాయి కదా కొన్ని గవర్నమెంట్స్కి. ఆ గవర్నమెంట్ స్కీమ్ ఫండింగ్ దేని నుంచి పంపిస్తుంది అంటే, ఇక్కడ ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసుకుంటుంది. ఆ ట్యాక్స్ ఏంటి అంటే, ఒకటి ఎడ్యుకేషన్ సెస్, రెండోది సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్. ఓకేనా, ఒకటి 1%, ఇంకోటి 2%, రెండు కలిపితే 3%. ఈ 3% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి అంటే, నాట్ ఆన్ నెట్ ఇన్కమ్, ఆన్ ట్యాక్స్. ఓకేనా, ఇక్కడ ట్యాక్స్ ఇందాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత వచ్చింది? 52,500. దీని మీద ఏమేస్తారు? ప్లస్ 3%. ఎంత వస్తుంది? 1,575. టోటల్ యాడ్ చేస్తే 54,075. సో ఇది ఫైనల్ ట్యాక్స్ లయబిలిటీ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ రిబేట్, సెక్షన్ 87A. రిబేట్ ఆఫ్ మ్యాక్సిమమ్ 2,500 రూపీస్ ఫర్ రెసిడెంట్ ఇండివిజువల్. సో రెసిడెంట్స్కి మాత్రమే వస్తుంది, అందులో ఇండివిజువల్స్కి మాత్రమే, మిగతా పర్సన్ కేటగిరీస్ ఎవరికి రాదు. హ్యావింగ్ టోటల్ ఇన్కమ్, ఓకేనా గ్రాస్ కాదు, నెట్ ఇన్కమ్, విచ్ మీన్స్ నెట్ ఇన్కమ్ అప్ టు 3,50,000 రూపీస్. ఓకేనా, 3,50,000 రూపీస్ వరకు ఎవరికైనా ఇన్కమ్ ఉంటే వాళ్ళకి ఏమొస్తుంది అంటే, అడిషనల్గా ఇంకొక 2,500 రూపీస్ రిబేట్ ఇస్తాడు. ఓకేనా, యాజ్ పర్ సెక్షన్ 87A. ఓకే, కండిషన్స్ ఉన్నాయి చూడండి. ఇఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ సాటిస్ఫై అన్నాడు. దాంట్లో కండిషన్ నెంబర్ 1 ఏంటి? అసెసీ ఈజ్ అన్ ఇండివిజువల్. ఇందాకే చెప్పా, ఇండివిజువల్స్కి మాత్రమే అప్లై అవుతుంది, ఫర్మ్స్కి కంపెనీస్కి ఇంకెవ్వరికి రాదు ఇది. సెకండ్ 1 ఏంటి? హీఈస్ రెసిడెంట్ ఇన్ ఇండియా, చెప్పాను కదా, మోర్ దాన్ 182 డేస్ ఉంటే వాడు రెసిడెంట్ అవుతాడు. ఓకే, నెక్స్ట్ చాప్టర్ అది, మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ 3rd 1 ఏంటి? హీస్ టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ 3,50,000. ఓకేనా, 3,50,000 రూపీస్ ఎక్సీడ్ కాకపోతే చాలు, ఏమొస్తుంది? రిబేట్ వస్తుంది. ఒకవేళ నీ ట్యాక్స్ లయబిలిటీ 2,500 తక్కువ వస్తే ఆ అమౌంటే రిబేట్, 2,500 ఇవ్వడు, అప్పుడు రీఫండ్ వస్తుంది. ఓకేనా, రైట్. ఒక ప్రాబ్లం చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సే ఫర్ ఎగ్జాంపుల్,
నెట్ ఇన్కమ్ ఇండివిజువల్స్కి రెసిడెంట్ అనుకుందాం 280,000 అనుకోండి. ట్యాక్స్ ఏంటి? ఫస్ట్ స్లాబ్ ఏంటి? 250 వరకు నిల్. సెకండ్ స్లాబ్లో ఎంత పడింది? 30,000 మీద ఎంత? 5% కదా. ఎంత వస్తుంది 5%? 1,500. ఓకేనా? ఇప్పుడు వీడు రిబేట్కి ఎలిజిబులా? మనకు 3 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇండివిజువల్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ రెసిడెంట్ అయి ఉండాలి. థర్డ్ కండిషన్ డస్ నాట్ ఎక్సీడ్ 350,000. ఎక్సీడ్ కాలా కదా. నెట్ ఇన్కమ్ ఎంత? 280,000. సో 3 కండిషన్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి రిబేట్ ఇద్దాం. రిబేట్ ఎంత? 25R నెట్ ట్యాక్స్ లైబిలిటీ. ఇక్కడ నెట్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత? 1500. విచ్ ఎవర్ ఇస్ లోయర్. కాబట్టి ఎంత ఇస్తాం రిబేట్? మైనస్ రిబేట్ అండర్ సెక్షన్ 87A. ఎంత ఇవ్వాలి? 1500. సో ఫైనల్గా ట్యాక్స్ లైబిలిటీ ఏంది అంటే 0. ఓకేనా? ఎందుకు ఇలా చెప్పాము అంటే, ఒకవేళ వీడి పాయింట్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ అని ఇవ్వలేదు అనుకోండి సే, అప్పుడు ఏమైపోతుందంటే 1500 కాకుండా రిబేట్ ఏంటి? బ్యాలెన్స్ ఎంత? 0 కాదు, మైనస్ 1000. సో 1000 రూపీస్ రీఫండ్. ఓకేనా? వాటి తిరిగి ఇవ్వాలి నీకు. సో అందుకని మీకు చాలా చోట్ల కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్లో వేరే చాలా సెక్షన్స్లో ఇలా ఉంటుంది. ఓకే, ఏం చేస్తాడు? ఎయిదర్ 2500 ఆర్ ట్యాక్స్ లైబిలిటీ, విచ్ ఎవర్ ఈస్ లోయర్, ఈ పాయింట్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 340,000 తీసుకుందాం. చూడండి, మీకు తెలిస్తే మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో 340,000. ఇంకొక మెయిన్ పాయింట్, డస్ రిబేట్ బిఫోర్ సెస్ ఆఫ్టర్ సెస్? బిఫోర్ సెస్. క్యాలిక్యులేటింగ్ బిఫోర్ సెస్. సెస్ చేసిన దాంతో కంపేర్ చేయకూడదు. ఓకేనా? సెస్ దేని నుంచి తీయాలి? బిఫోర్ సెస్. ఓకేనా? ఎడ్యుకేషన్ సెస్ సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది కదా, అది యాడ్ చేయకముందే రిబేట్ తీసేసి బ్యాలెన్స్ ఏదన్నా ఉంటే దాని మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్. సో 340,000. ఓకే, ఫస్ట్ 250 నిల్. 250 దాట ఎంత ఉంది? 90,000. 90,000 మీద 5% ఎంత వస్తుందమ్మా? సో 4,500. 3 కండిషన్స్ ఏంటి రిబేట్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ ఏంటి? 87A. యాజ్ పర్ సెక్షన్ 87A ప్రకారము ఏంటి ఫస్ట్ కండిషన్? ఇండివిజువల్ సాటిస్ఫైడ్. సెకండ్ కండిషన్? రెసిడెంట్ సాటిస్ఫైడ్. థర్డ్ కండిషన్? 350 లెస్ ఏ ఉంది, 340. సో 3 సాటిస్ఫై కాబట్టి రిబేట్ ఇస్తాం. ఎంత రిబేట్? 2,500 ఆర్ ట్యాక్స్ లైబిలిటీ 4,500. విచ్ ఎవర్ ఇస్ లోయర్? రెండింటిలో ఏది లోయర్? 2,500. సో మైనస్ సెక్షన్ ఏంటి? 87A. 2,500 తీసేస్తే ఎంత వస్తుంది? 2,000. దీని మీద ఏమి యాడ్ చేయాలి? సెస్ 3%. అలాగే ట్యాక్స్ లైబిలిటీ ఎంత? 2,060. రౌండింగ్ ఆఫ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. ఓకేనా? ఏది టోటల్ ఇన్కమ్ అంటే ఆఫ్టర్ 80C to 80U వచ్చేది టోటల్ ఇన్కమ్ కదా, దాన్ని రౌండింగ్ ఆఫ్ చేయాలి అంటున్నాడు. చూడండి, రౌండింగ్ ఆఫ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. టోటల్ ఇన్కమ్ యాజ్ కంప్యూటెడ్ అబౌవ్ షెల్ బి రౌండింగ్ ఆఫ్ టు ది నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 10 రూపీస్. ఓకేనా? 10 రూపీస్కి రౌండింగ్ ఆఫ్ చేయమంటున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇది ఫస్ట్ రౌండింగ్ ఆఫ్. సెక్షన్ ఏంటి ఇది? 38A, 288B. 288A ఏది రౌండింగ్ ఆఫ్ చేయమంటుంది? టోటల్ ఇన్కమ్. 288B వచ్చి ఫైనల్గా ట్యాక్స్ లైబిలిటీ. ఓకేనా? స్లాబ్ రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి రిబేట్ ఉందా లేదా చూసి సెస్ యాడ్ చేసి ఫైనల్గా వచ్చి ఉంటుందే నెట్ ట్యాక్స్ లైబిలిటీ, దాన్ని రౌండింగ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మీకు ఎంతకు వచ్చింది? 1,442. దీన్ని ఎంత రౌండింగ్ ఆఫ్ చేస్తారు? 1,004 నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 10 అంటే 440. సో 1,440కి రౌండ్ ఆఫ్ చేసేయాలి. అంతేనా? ఒకవేళ మోర్ దాన్ 5 ఉంటే 450కి చేసేసేయండి, అంతే, హయ్యర్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? రైటా? ఫస్ట్ రౌండింగ్ ఆఫ్ సెక్షన్ ఏంటిది? 288A. దేని రౌండింగ్ ఆఫ్ చేయాలి? టోటల్ ఇన్కమ్ని. ఓకేనా? సెకండ్ రౌండింగ్ ఆఫ్ 288B. దేని రౌండింగ్ ఆఫ్ చేయాలి? ట్యాక్స్ లైబిలిటీని రౌండింగ్ ఆఫ్ చేయాలి. వెరీ గుడ్.
So, okay, mali chuddamma. So, person definition lo slab rate, flat rate an chustu unnam. Avuna? Right. Person lo first individual ki slab flat slab. Slab rate. Next, second one is HUF ki slab flat slab. Slab. Next, company ki flat. Flat. Firm ki flat. AOP, BOI ki slab rate. Local authority ki flat. AJP ki slab rate. Right. So, individuals lo again, three categories ka divide chesaru. Okati below 60, 60 to 80, above 80. So, below 60 chustunnam. Avuna? Below 60 lo slab rates. First slab enti? 250,000 varuku. Enta tax? Zero. Daani tarvata slab enti? 250 to 5 lakhs. 5%. Next slab enti? 5 to 10 lakhs. Enta percentage? 20. Last slab? Above 10 lakhs. 30%. Right. Okavela calculate chesaru. Deeni nunchi emana less chestama? Enti? Rebate. Section 8 rebate ki. 87A. Eppudu less chestaru? Provided three conditions. First condition enti? Individual. Second condition? Third condition? Less than 350,000. 350,000 kana takku unte appudu rebate istam. Avuna? Rebate enta rebate? 2500 or tax liability, whichever is lower, right? Daan tarvata vachindani em chestamu? Cess chestamu. Avuna? Cess enta? 3%. Total ga 3% add chesindani. Daan em chestaru malli? Rounding off chestaru. Ee section enti? 288 B. Very good, very good. Ikkadiki vachedi 288 B last time. 288 A vachi total income ki. Okay na? Right. Clear? ఇంకొక ప్రాబ్లం చేద్దామా. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది అసెసీ హ్యాస్ బీన్ కంప్యూటెడ్ అట్ 3,83,490 ఫర్ రౌండింగ్ అప్ టోటల్ ఇన్కమ్ విల్ బి టేకెన్ యాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షన్ ఏం చెప్పండి నాకు, ఏనా బీనా? ఏ. టోటల్ ఇన్కమ్ రౌండింగ్ ఆఫ్ చేస్తున్నాం. ఎంత రౌండింగ్ ఆఫ్ చేస్తారు? నియరెస్ట్ 10 కి. ఎంత రౌండింగ్ ఆఫ్? ఎంత? 3,83,495 అని ఎవరు అన్నారు? కాదు, నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 10 అంటే 10 1s ఆర్ 10, 10 2s ఆర్ 20, 10 3s ఆర్ 30 ఉంది కదా, ఆ ఫిగరే రావాలి దీని దగ్గర. యాక్చువల్గా అది కానీ 95గానే ఉంటే నెక్స్ట్ హైయర్ చేసేయచ్చు. 94.90 కాబట్టి దేనికి చేస్తాము? 90. సో ఆన్సర్ ఏంటి? 3,83,490. ఓకేనా? సెక్షన్ 288A అక్కడ ఏది ఉంటే తిప్పి పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది అసెసీ హ్యాస్ బీన్ కంప్యూటెడ్ యాజ్ 483,495. దీని ఆన్సర్ 483,500. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి, మీరే క్యాల్కులేట్ చేసి చెప్పాలి. ఆన్సర్ పెట్టుకోండి, మేము వచ్చి చదువుతా. క్యాల్కులేట్ చేయండి. ఆర్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా ఈస్ 57 ఇయర్స్ ఓల్డ్. సో ఏ స్లాబ్ వస్తుంది? ఫస్ట్ టేబులా? మిగతా రెండు టేబుల్ చెప్పలా కదా, మీకు వచ్చింది అదే కరెక్ట్. అదే నెక్స్ట్, హిస్ టోటల్ ఇన్కమ్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 18-19 ఈస్ 3 lakh rupees. హిస్ ట్యాక్స్ లైబిలిటీ షెల్ బి. ఆప్షన్స్ తప్పు ఉండొచ్చు, అదేంటంటే ఓల్డ్ ఇది, ఆప్షన్స్ ఏమైనా తప్పు ఉండొచ్చు. మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఎంత? 0. ఎందుకు? ఏంటి? 87 ఇయర్ రిబేట్ ఉంది కాబట్టి రిబేట్ మొత్తం క్యాన్సిల్ చేసేసిందా? రైట్. సో ఫస్ట్ 2,50,000 వరకు నో ట్యాక్స్. అవునా? బ్యాలెన్స్ ఎంత మిగిలింది? 50,000. దీని మీద ఎంత? 5%. ఎంత వస్తుంది? ఎగ్జాక్ట్లీ 2,500. మన రిబేట్ ఎంత? రిబేట్ కలవడా వీడు? రిబేట్ కలవడు. 87A ఎంత? 2,500. 0. సెస్ చేసేసానికి ఏం లేదు, 0 కాబట్టి. సో టోటల్ నెట్ ట్యాక్స్ లైబిలిటీస్ 0. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి, సస్ ఆర్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా ఈజ్ 56 ఇయర్స్ ఓల్డ్. సో లెస్ దాన్ 16. హర్ టోటల్ ఇన్కమ్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 18-19 ఈస్ 11,20,000. హర్ ట్యాక్స్ లైబిలిటీ షెల్ బి 3%. రైట్. ఎంత వచ్చింది? 3%. టోటల్ ఎంత? ఫైనల్ ఆన్సర్ ఎంత? 1,09,000.
ఎవరో 65 అన్నారు. ఎంత వచ్చింది యాక్చువల్ క్యాలిక్యులేట్ చేస్తే? 55. దాని రౌండింగ్ అప్ చేసి ఏం చేశారు? 50 చేశారు. వెరీ గుడ్. ఫాలో చేస్తారా? చూడండి పక్క పేజ్ లో ఉంది. మిసెస్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ అబా, మళ్ళీ 61. ఓకే, దాని తర్వాత రండి. ఆర్స్ టోటల్ ఇన్కమ్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 1819 ఈస్ 10,20,000. హిస్ ట్యాక్స్ లైబిలిటీ షెల్ బి, క్యాలిక్యులేట్ చేయండి. సో లెస్ దాన్ 60 చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 60 to 80 ఇయర్స్, ఓకేనా? అది చూడండి. 60 to 80, చూడండి. అది ఇండివిజువల్ మేల్ ఆర్ ఫీమేల్ రెసిడెంట్ ఇన్ ఇండియా, ఓకేనా? ఇక్కడ కూడా ఏమై ఉండాలి? రెసిడెంట్ అయితేనే. రెసిడెంట్ ఇన్ ఇండియా హూస్ ఏజ్ ఇస్ ఇన్ బిట్వీన్ 60 years up to 80 years. సో 60 to 80 అయితే స్లాబ్ ఏంటి? ఫస్ట్ వన్ అప్ టు 3 lakh rupees. సో ఫస్ట్ 3 lakh rupees వరకు నిల్. నెక్స్ట్ 3 lakhs to 5 lakhs, ఎంత పర్సంటేజ్? 5%. నెక్స్ట్ 5 lakhs to 10 lakhs, ఎంత పర్సంటేజ్? 20%. ఫైనల్ ఎంత? అబౌట్ 10 lakhs, 30%. సో ఏం చేంజ్ అయింది? జస్ట్ ఫస్ట్ది మాత్రమే చేంజ్ అయింది. అక్కడ ఏంటి? లెస్ దాన్ 60 ఇయర్స్ అయితే అప్ టు 2,50,000. ఇక్కడ ఏం చేశాడు? అప్ టు 3 lakh rupees. అంతేనా డిఫరెన్స్? ఇంకేమీ లేదు కదా, సేమ్ అదే. రిబేట్, రిబేట్లో కూడా ఏమీ చేంజ్ ఉండదు, అదే రిబేట్ అదే అప్లై అవుతుంది. ఓకే, ఒక ప్రాబ్లం ఇస్తాను చేయండి. సార్, ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా హూస్ ఏజ్ ఈస్ అరౌండ్ 63 ఇయర్స్, టోటల్ ఇన్కమ్ ఈస్ 3,73,439 చేయండి. రిబేట్ ఏమన్నా వస్తుందా? అన్ని క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా నాకు ఆన్సర్ చెప్పండి. ఎంత ఆన్సర్? 30 37 80. అంతేనా? యాక్చువల్గా అయితే 83నా? సో దాని రౌండింగ్ ఆఫ్ చేసి ఎక్కడికి తీసుకొచ్చారు? 80కి తీసుకొచ్చారు. అంతేనా? కరెక్ట్. ఒకసారి చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ 3 lakhs వరకు నో. సో బ్యాలెన్స్ ఎంత ఉంది? 73,000. ఎవరో 439 అన్నారు. రౌండింగ్ ఆఫ్ చేయాలి, ఫస్ట్ రౌండింగ్ ఆఫ్ నెట్ ఇన్కమ్ ని. అవునా? దీన్ని ఎంత తీసుకుంటారు మీరు? 39 తీసుకోకూడదు. సో 3,73,440. సెక్షన్ ఏంటి? 288 ఏ, ఓకేనా? సో 40 తీసుకుంటే ఫస్ట్ 3 lakhs వరకు నిల్. నెక్స్ట్ బ్యాలెన్స్ 73,440 మీద 5%, ఎంత వస్తుంది? 3,672నా? రైట్. అంతేనా? దీని మీద ప్లస్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ? లేదు. ఓ, ప్లస్ 3%, ఎంత? 110.16. టోటల్ యాడ్ చేస్తే 3782.16. రౌండింగ్ ఆఫ్ చేస్తే యాజ్ పర్ సెక్షన్ బి 3780, అది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ 3,49,000 క్యాలిక్యులేట్ చేయండి. 61 ఇయర్స్, మోర్ దాన్ 60. 0నా? వెరీ గుడ్, 0. అంతే కదా, రిబేట్ వచ్చేస్తుంది 2,500. లెస్ దాన్ 3,50,000 కాబట్టి రిబేట్ వచ్చేస్తుంది, 2,500 బెనిఫిట్ వస్తుంది కాబట్టి. రైట్. రిబేట్ ఎంత దాంట్లో? ఆ ప్రాబ్లంకి రిబేట్ ఎంత అని అడుగుతున్నా? 2,450. వెరీ గుడ్. అబౌ 80 ఇయర్స్ స్టూడెంట్ టేబుల్ ఏంటి? అప్ టు 5 lakhs నిల్. సో ఫస్ట్ 5 lakhs వరకు నో ట్యాక్స్. నెక్స్ట్ 5 lakhs to 10 lakhs, ఎంత పర్సంటేజ్? డైరెక్ట్గా 20%. 5% స్లాబే లేదు వీడికి. తర్వాత అబౌ 10 lakhs, ఎంత పర్సంటేజ్? 30%. మీదంతా కామనే.
వీళ్ళకి రిబేట్ వస్తుందా? మోర్ దెన్ 8 ఇయర్స్ అయితే రాదు, అవసరమే లేదు. ఫస్ట్ థింగ్ రిబేట్ అవసరమే లేదు, ఎందుకంటే ఫస్ట్ 5 లాక్ రూపీస్ వచ్చి ట్యాక్సే పడదు కాబట్టి ఇంకా రిబేటే లేదు. అంతేనా? మనకు ఫస్ట్ 3 లాక్ 50 వరకే కదా రిబేట్. సో వీళ్ళకి రిబేట్ అవసరమే లేదు కాన్సెప్ట్. ఓకే, డైరెక్ట్గా క్యాల్కులేట్ చేసేసుకోవచ్చు. 61 ఇయర్స్ ఉంది కదా, అది క్యాల్కులేట్ చేయండి. ఒకటి, మిస్సెస్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా ఈ 61 ఇయర్స్ ఓల్డ్, ఆ టోటల్ ఇన్కమ్ ఫర్ ది అసెస్మెంట్ 18-19 ఈస్ 4,50,000, ఆ ట్యాక్స్ లయబిలిటీ షెల్ బి, అది క్యాల్కులేట్ చేయండి. ఎంత దానికి ఆన్సర్? 2,830, రైట్, అదే ఆన్సర్. 3,55,000లో ఫస్ట్ 3 లాక్స్ వరకు నిల్, బ్యాలెన్స్ 55,000 మీద 5%, అంతేనా? ఎంత వచ్చింది? 2,750. దీని మీద ప్లస్ 3%, ఎంత వస్తుంది? 82.5. టోటల్ 2,838.32.5. సో ఫైనల్గా రౌండింగ్ ఆఫ్ చేస్తే 2,830. కరెక్ట్. దాని నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ పేజ్లో ఒక ప్రాబ్లం చూడండి. చేశారా? వెరీ గుడ్. ఎంత అది? 4,50,000 కదే వచ్చిందా? 7,730. ఓ, 8 ఇయర్స్ మీద ప్రాబ్లం లేదా? సరే, నేను ఇస్తాను రాసుకోండి. మిస్టర్ ఏ ఏజ్డ్ 83 ఇయర్స్, రెసిడెంట్ ఇన్ ఇండియా, హూస్ టోటల్ ఇన్కమ్ ఈస్ 17,94,000. మోర్ దాన్ 80 ఇయర్స్ రెసిడెంట్ ఇన్ ఇండియా, 17,94,000. ఓకే, సో ఇన్ కేస్ ఇప్పుడు 3 టేబుల్స్ లో మాట్లాడుతున్నాం కదా, అదంతా ప్రతి దాంట్లో ఏంటి? రెసిడెంట్ 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 అని మాట్లాడారు. వాట్ ఇఫ్ ఒక నాన్ రెసిడెంట్ అయితే ఏ టేబుల్ అప్లై అవుతుంది? నాన్ రెసిడెంట్ అయితే వాడికి అప్లై అయ్యేది ఫస్ట్ టేబుల్. ఏంటి ఫస్ట్ టేబుల్? లెస్ దాన్ 60 ఇయర్స్, 250 to 5% మోర్ దాన్ 5 20% ఉంది కదా, ఆ టేబుల్ అప్లై అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ ఏజ్. వాడు మోర్ దాన్ 60 ఇయర్స్ ఉన్నా కానీ, మోర్ దాన్ 80 ఇయర్స్ ఉన్నా కానీ ఏం అప్లై అవుతుంది వాళ్ళకి? ఫస్ట్ టేబులే అప్లై అవుతుంది. ఓకేనా? డిబేట్ వస్తుందా? ఫస్ట్ కాదు, డిబేట్ డిబేట్ కండిషన్స్ లో ఏంటి? వన్ ఆఫ్ ది కండిషన్స్ మస్ట్ బి రెసిడెంట్ ఇన్ ఇండియా. సో రెసిడెంట్ కాదు కాబట్టి డిబేట్ రాదు. ఫర్మ్స్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పిస్, దానికి ట్యాక్స్ రేట్ చూడండి. ఏంటి ఎల్ఎల్పి అంటే? విన్నారా పేరు? లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్. ఓకేనా? మీ కంపెనీలలో వస్తుందేమో. ఓకే, ఫర్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి, ఎంత ట్యాక్స్ రేట్? వీళ్ళకి స్లాబా ఫ్లాటా? ఫ్లాట్ రేట్. ఫ్లాట్ రేట్ ఎంత? 30%. రిబేట్ వస్తుందా వీళ్ళకి? రాదు. రిబేట్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్స్. ఓకేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్మ్ కి 10 లాక్ రూపీస్ ఇన్కమ్ అయితే ట్యాక్స్ ఎంత? 30%. డైరెక్ట్ గా 3 లాక్స్ ప్లస్ 3%. సో 3 లాక్స్ మీ 3% ఎంత? 9,000. నైనా? 9,000. సో టోటల్గా యాడ్ చేస్తే 3 లాక్ రూపీస్ 9,000 ఇస్ ది నెట్ ట్యాక్స్ లయబిలిటీ ఫైనల్గా. ఓకేనా? రౌండింగ్ ఆఫ్ ఏదైనా ఉంటే చెయ్యాలి, అంతే. రిబేట్ రాదు, ఫ్లాట్ రేట్లో ట్యాక్స్ పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, డొమెస్టిక్ కంపెనీ. ఇన్ కేస్ ఆఫ్ ఎ డొమెస్టిక్ కంపెనీ, టర్న్ ఓవర్ అప్ టు 50 క్రోర్స్. ఓకేనా? 50 క్రోర్ రూపీస్ వరకు టర్న్ ఓవర్, విచ్ మీన్స్ సేల్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ రెండు కలిపి కూడా టర్న్ ఓవర్ మొత్తం కలిపితే 50 క్రోర్స్ కన్నా తక్కువ ఉండే కంపెనీకి ట్యాక్స్ రేట్ ఎంత? ఫ్లాట్ రేట్ 25% ప్లస్ యాజ్ యూజువల్ సెస్. ఓకేనా? నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ అబోవ్ 50 క్రోర్స్ అయితే ఎంత? 30%. ఓకేనా? ఇంతకుముందు ఏంది అంటే బిఫోర్ మోడీ గవర్నమెంట్ ఫ్లాట్గా 30% ఉండేది. మోడీ వచ్చి ఏం చేశారంటే ఈ 5 ఇయర్స్లో ప్రామిస్ చేశాడు అన్ని కంపెనీస్కి 25% చేస్తాను అని. అది ఫస్ట్ 25% అని చెప్పి ఏం చెప్పాడంటే ఈచ్ ఇయర్ 1% లెస్ చేసుకుంటూ వచ్చి 5th ఇయర్కి వచ్చేసరికి 25 వస్తుంది అన్నాడు. దాన్ని చాలామంది క్రిటిసైజ్ చేసేసరికి లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 29, ఈ ఇయర్ ఇట్ వాస్ సపోజ్ టు బి 28, నెక్స్ట్ ఇయర్ 27, 26, 25 ఇలా డిక్లైనింగ్ ఆర్డర్లో వస్తుంది అని చెప్పాడు. బాగా క్రిటిసైజ్ చేసేసరికి స్ట్రైట్గా 25% ఇయరే చేసేసారు. ఓకేనా? సో అప్ టు 50 క్రోర్స్ కంపెనీ ట్యాక్స్ రేట్ ఎంత? 25%. అబౌట్ 50 దాటితే స్లాబ్ రేట్ కాదు. ఓకేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ 51 క్రోర్స్ ఉంటే 50 క్రోర్స్ వరకు ఇలా చేయడం అలా ఏం కాదు, డైరెక్ట్గా ఎంత కొట్టారు? 30% కొట్టాల్సిందే. ఓకే, రైట్.
నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఏ నాన్ డొమెస్టిక్ కంపెనీ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ కంపెనీ అనుకోండి, ఓకేనా, ఎంత ట్యాక్స్ రేట్ పడుతుంది? 40%. ఓకే, 40% ట్యాక్స్ రేట్ వేస్తారు వీళ్ళకి. నెక్స్ట్ వన్ చూడండి, రెంట్ అండ్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్. ఓకేనా, ఈ రెండు కాన్సెప్ట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ సింపుల్. వాట్ ఈస్ డివిడెంట్? డివిడెంట్ ఐడియా ఉందా? ఏంటి డివిడెంట్ అంటే? ఏంటి ఏంటంటే కరెక్టే కరెక్టే మీరు చెప్పింది, షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేసేది, అంతేనా? కంపెనీకి ఏదైతే ప్రాఫిట్ మిగులుతుందో దాంట్లో కొద్దిగా దే విల్ రిటర్న్ ఫర్ ఫ్యూచర్ పర్పసెస్, సో రిటర్న్ ఎర్నింగ్స్కి వెళ్ళిపోతుంది. ఆ బ్యాలెన్స్ అంతా ఏంటి? డివిడెంట్గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ఓకేనా, రైట్. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ఇన్కమ్ అండ్ వాట్ ఈస్ ఎక్స్పెండిచర్? ఇన్కమ్ ట్యాక్స్ దేని మీద ట్యాక్స్ వేస్తాడు? ఇన్కమ్ మీద వేస్తాడా, ఎక్స్పెండిచర్ మీద వేస్తాడా? ఇన్కమ్ మీద వేస్తాడు. మీరు మాక్రో ఎకనామిక్ విలువ చూస్తే వన్స్ ఎక్స్పెండిచర్ ఈస్ ఆల్సో అనదర్ వన్స్ ఇన్కమ్ అని చెప్పుకుంటాడు. ఓకేనా, రైట్. ఇక్కడ డివిడెంట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్ టు కంపెనీ, ఒప్పుకుంటారా? ఇన్కమ్ టు ది షేర్ హోల్డర్స్. ఇప్పుడు ఎవరి మీద ట్యాక్స్ వేయాలి నేను? షేర్ హోల్డర్స్. ఓకేనా, రైట్. ఏమవుతుంది అంటే, సిన్స్ షేర్ హోల్డర్స్ ఆర్ డిస్పర్స్డ్ అమౌంట్ వేరియస్ ప్లేసెస్, కంట్రీ ఏమైపోతుంది అంటే, మీకు చెప్పాను కదా ఫస్టే మన కాన్సెప్ట్ ఏంటి, అసలు ఇన్కమ్ ట్యాక్స్ కాన్సెప్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. ఓకేనా, ఏమనుకున్నాడు 90% నా దేశంలో ఉన్న నిజాయితీ పనులు కరెక్ట్గా వేస్తారు, 10% ఎక్కడో అండర్ డిస్పర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళని పట్టుకుంటే చాలా అనుకున్నాడు. ఏమైపోయింది? 99% అందరూ అండర్ డిస్పర్స్ చేసి 1% విధి లేక ట్యాక్స్ శాలరీ ఎంప్లాయీయో ఏదో ఇంక వాడికి తప్పదు బ్యాంక్ లోన్ కోసం అని చెప్పి వాడు బలవంతంగా ఫుల్ ఇన్కమ్ డిస్కస్ చేయడం వచ్చింది. సో వాళ్ళ దగ్గర ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా, యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎవడైతే ఇన్కమ్ రాంగ్ డిస్కస్ చేస్తున్నాడో అందరికీ నోటీస్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేయాలి, రీఫండ్ డిమాండ్ రైస్ చేయడం ఇలా చేయాల్సి వస్తుంది. కానీ రిసోర్సెస్ లేదు. ఓకేనా, అందరినీ పట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు అంటే, ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఏం చేస్తానంటే, షేర్ హోల్డర్స్ దగ్గరికి డబ్బులు వెళ్ళిపోతుంది, ఆ తర్వాత కదా నాకు ట్యాక్స్ వచ్చేది. షేర్ హోల్డర్ దాన్ని రిటర్న్ లోకి యాడ్ చేసి, మీరు చూపించారు కదా ఫైనెట్స్ లో దాన్ని యాడ్ చేసి స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ కట్టాడు. ఓకేనా, అది ప్రాసెస్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేనేం చేస్తానంటే, అది కలెక్ట్ ఫ్రమ్ ది కంపెనీ ఇట్సెల్ఫ్. ఓకేనా, కంపెనీనే డివిడెంట్ పే చేసేటప్పుడు డిడక్ట్ చేసేసుకుంటుంది. ఓకేనా, 1 crore డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఒక 10 lakhs పక్కన పెట్టుకొని బ్యాలెన్స్ 90 lakhs మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది షేర్ హోల్డర్స్ కి. ఈ 10 lakhs ఏంటి అంటే, విల్ బి డిస్పోజ్ టు ది కంపెనీ గవర్నమెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ షేర్ హోల్డర్. ఓకేనా, అంటే షేర్ హోల్డర్ కట్టినట్టు కాదు, షేర్ హోల్డర్ కంపెనీ కట్టినట్టు కాదు, షేర్ హోల్డరే పే చేస్తున్నాడు ఇక్కడ కూడా, బట్ కంపెనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ షేర్ హోల్డర్ ఏం చేస్తుంది, షేర్ హోల్డర్ ప్యాన్ నంబర్లు వేసి కంపెనీ పే చేస్తుంది. ఈ కాన్సెప్ట్ పేరే టీడీఎస్. ఓకేనా, కానీ డివిడెంట్ కాన్సెప్ట్ లో ఏమనిపిస్తాడంటే, డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. ఓకేనా, డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటాడు ఇది అని చెప్పేసి ఫ్లాట్ గా ఒక డేట్ వేసేసి నౌ డివిడెంట్ ఈస్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అని అన్నాడు. అర్థమైందా? అర్థమైందా? వాడు ఏం చేశాడు అనేది, యాక్చువల్ లేదా డివిడెంట్ తీసుకెళ్లి ఈచ్ ఇండివిజువల్ వాళ్ళ ఇన్కమ్ లోకి యాడ్ చేసుకుని స్లాబ్ రేట్ ప్రకారం రిబేట్ అన్ని తీసేసేసి వాడు ట్యాక్స్ కట్టాలి. అది చాలా లెంతీ ప్రాసెస్, సరిగ్గా ఎవరు కట్టట్లేదు. అందుకని నేనేం చేశానంటే, కంపెనీ పే చేసేటప్పుడే ఎంతో కొంత అమౌంట్ పక్కన పెట్టేసుకొని ఆన్ బిహాఫ్ ఆఫ్ షేర్ హోల్డర్స్ కంపెనీ పే చేసేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. ఇప్పుడు డివిడెంట్ ఏమంటాడంటే, ఇట్ ఈస్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ నే కొద్ది రోజుల తర్వాత చిదంబరం ఇది మంచి కాన్సెప్ట్ అని అర్థమయ్యి కొద్ది రోజుల తర్వాత దీన్ని రిఫైన్ చేసి టీడీఎస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, టీడీఎస్ ఇదే కాన్సెప్ట్. అర్థమైందా? సో నౌ ఈ డివిడెంట్ ఈస్ టాక్సబుల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్ చేతిలో డివిడెంట్ టాక్సబులా కాదా? కాదు, ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఎందుకు? బికాస్ ఆల్రెడీ ఇట్ హాస్ బీన్ పెయిడ్ బై ది కంపెనీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ 115(o) సెక్షన్. ఓకేనా, యాజ్ పర్ సెక్షన్ 115(o) డివిడెంట్ ఈస్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ ప్రొవిజన్. ఓకేనా, ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తున్నా. ప్రొవిజన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు పై చెప్పింది సెక్షన్ అనుకోండి. ఓకేనా, ఎక్సెప్షన్ టు ఏ సెక్షన్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ప్రొవిజన్. ఓకేనా, దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఇప్పుడు ఏం చెప్పాను నేను, డివిడెంట్ ఈస్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అన్నా.
కానీ ఏంటి అంటే చూడండి ఎప్పుడు ట్యాక్స్ పడుతుంది అంటే చూడండి లాస్ట్ లో హౌఎవర్ ఫ్రమ్ ది అసెస్మెంట్ ఇయర్ 18-19 ట్యాక్స్ అట్ ది రేట్ ఆఫ్ 10% ఆఫ్ గ్రాస్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్ will be payable by the recipient, that is individuals, HUF, firm, AOP, BOI, local authority, AJP, and except company, migitha vallandaru ki taxable, receiving dividend in excess of 10 lakhs per annum is exempt. Okay, 1 crore rupees dividend pay chesindi. Deentlo 10 lakh rupees in the form of dividend distribution tax ka pay chesaru. Okay, na, ee balance 90 lakhs is generally exempt from tax. Okay, na. కానీ ఏదన్నా ఒక పర్టిక్యులర్ ఇండివిజువల్ కి ఇఫ్ హి రిసీవ్స్ మోర్ దాన్ 10 lakh రూపీస్ చూడండి అదే ప్రొవిజన్ ఓకేనా ఇండివిజువల్ కావచ్చు హెచ్ఈఎఫ్ కావచ్చు ఫర్మ్ కావచ్చు ఏఓపి బీఓఐ లోకల్ అథారిటీ ఏజేపి ఎక్సెప్ట్ కంపెనీ ఒక కంపెనీ కాకుండా మిగతా ఏ పర్సన్ అన్నా కానీ మోర్ దాన్ 10 lakh రూపీస్ కానీ డివిడెండ్ రిసీవ్ చేసుకుంటే ఇట్ ఈస్ టాక్సబుల్ అట్ ద రేట్ ఆఫ్ ఫ్లాట్ రేట్ ఆఫ్ 10% ఓకేనా అదర్ సోర్సెస్ చాప్టర్ లో ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం ప్రెసెంట్ అయితే గుర్తుపెట్టుకోండి ఈ డివిడెండ్ ఈస్ ఎగ్జమ్ ఫ్రమ్ ట్యాక్స్ అంటే జనరల్ ఆన్సర్ ఇస్ ఎస్ ప్రొవైడెడ్ ఏం చెప్తారు ఇఫ్ అన్ ఇండివిజువల్ రిసీవ్స్ మోర్ దాన్ 10 lakh రూపీస్ ఓకేనా 10 lakhs దాటితే డివిడెండ్ 10 lakhs దాటింది అంటే చాలా పెద్ద షేర్ హోల్డర్ అయి ఉండాలి అంతే కదా పరాణం 10 lakhs డివిడెండ్ దాటింది అంటే చాలా పెద్ద షేర్ హోల్డర్ అయి ఉండాలి ఓకేనా అలాంటి వాళ్ళకి మాత్రమే ట్యాక్స్ పడుతుంది మిగతా వాళ్ళకి ట్యాక్స్ పడుతుంది ఓకే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే కంపెనీ ట్యాక్స్ రేట్ ఎంత డొమెస్టిక్ కంపెనీ లెస్ దాన్ 50 crores అయితే ఎంత 25% వెరీ గుడ్ ఇండివిజువల్ ట్యాక్స్ రేట్ ఎంత చెప్పలేదు సింగిల్ ఆన్సర్ చెప్పగలరా చెప్పలేదు ఏం చేయాలి స్లాబ్ అప్ టు 2 lakh 50 అయితే ఇది దాని తర్వాత అయితే అది దీని తర్వాత అయితే ఇది ఇలా వరుసగా స్లాబ్ వాట్ బిలో 60 to 80 ఆధార్ కార్డు చూసి ఇవన్నీ చెప్పాలి ఆన్సర్ ఓకేనా సో దానికని ఇప్పుడు నేను డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ని ఏ లెక్క వేయాలి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ని డిడిటి రెస్తున్నారు కదా ఏ లెక్క వేయాలి అంటే అది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు విచ్ ఇస్ కాల్డ్ యాస్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఓకేనా యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ ది ట్యాక్స్ లయబిలిటీ డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ 270,000 ఇన్కమ్ అనుకోండి ఓకేనా 2 lakh 3,40,000 ఏదైనా కాల్ చేశారు లేదు ఇందాక దాని రాసి చెప్పండి నాకు ఏదైనా 3,40,000 ఏదో ఏదో చెప్పండి పర్వాలి ఏదో చెప్పండి పర్వాలేదు 3,55,000 టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ అయిన ఎంత వచ్చింది 2,830 నౌ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ 2,830 డివైడెడ్ బై 2,55,000 చెప్పండి ఒకసారి 11,70,000 ఎలా వచ్చింది అంటే ఇండియాలో అందరూ కట్టే ట్యాక్స్ డివైడెడ్ బై అందరు రిపోర్ట్ చేసే ఇన్కమ్ ని ఓకేగా క్యాలిక్యులేట్ చేశారు దగ్గర దగ్గర 15 ఫస్ట్ 14 ఉంటుంటే దాన్ని సంవత్సరం ఇంక్రీజ్ చేసుకుంటూ పోయి 18 తీసుకొచ్చారు కాబట్టి 18% అయితే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత ఫార్ములా ఏంటి టోటల్ ఇన్కమ్ ఓకేనా రైట్ అర్థమైందా కాన్సెప్ట్
Next, dividend taxable or exempt in the hands of shareholders? Exempt. Provided 10 lakhs above gaani daatite appudu entra entra tax padutundi 10%. Okay na, very good. Next chudandi, maximum marginal rate of tax. Section 2 subsection 29 c. Maximum marginal rate is the highest rate of tax at which it is taxable. A person. Individual ki highest rate enti? 30%. Very good. Domestic company ki highest rate enti? 30%. Non-domestic company ki? 40%. Very good. Ante. Simple terms lo enti ante? Maximum marginal rate enti ante? Category of person ki highest rate edo adi. Mari enduku sir dinta avasaram enti ante? Undisclosed incomes. Okay na, black money. దొరికింది ఏ రేట్లో ట్యాక్స్ వేస్తాడు నీకు స్లాబ్ రేట్ వేసి ఎగ్జామ్షన్ ఇచ్చి ఏటీసీటీ చేయడు ఓకేనా ఫ్లాట్ గా వేసేస్తాడు ఎంత వేస్తాడు అంటే 30% డొమెస్టిక్ నాన్ డొమెస్టిక్ కంపెనీ అయితే 40% వేస్తూ ఇంట్రెస్ట్ 30% పెనాల్టీ 30% అని చెప్పి 3000 రూపీస్ కన్నా ట్యాక్స్ లైబిలిటీ దాటింది విల్ఫుల్ డిఫాల్ట్ అని చెప్పి 3 జైల్లో కూడా పెడతారు ఓకేనా దానికోసం అనమాట అలాంటి ఇన్కమ్స్ ఏదన్నా ఉంటే దాన్ని ఏ రేట్లో ట్యాక్స్ వేయాలి అంటే మాక్సిమం మార్జినల్ రేట్లో ట్యాక్స్ వేస్తారు అర్థమైంది కదా మాక్సిమం మార్జిన్ రేట్ అంటే ఆ కేటగిరీ ఆఫ్ పర్సన్ కి అప్లై అయ్యే హైయెస్ట్ రేట్ సింపుల్ అర్థమైనా నెట్ ట్యాక్స్ యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ సెక్షన్ ఏంటి సెక్షన్ 2 సబ్సెక్షన్ 10 టు 10 యావరేజ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఏంటి ఫార్ములా ఉంటే ఆ రేట్లో ట్యాక్స్ వేస్తాడు ఓకేనా స్లాబ్ రేట్ వాడతారు ఓకేనమ్మా ఇక్కడ కొంచెం డౌట్స్ ఉన్నాయా